ఈ వాక్య సత్యంబులు దేవ నాకెంత ప్రియమైనవి. పెండి పసిడి కన్య సర్వసంపద కన్య, పెండి పసిడి కన్య సర్వసంపద కన్య, ప్రాణంబు కన్య వాక్యమే మిన్న, ప్రాణము కన్య వాక్యమే మిన్న. దేవుని నామానికి స్తోత్రం కలుగుంది గాక. ఈరోజు మనము ప్రసంగి 9వ అధ్యాయం చెప్పుకోవాలండి. ఇది 13వ అంశం. సొలొమోను సూర్యుని కింద జరుగుతున్న వివిధమైన సంగతుల గురించి ఆయన శోధించి చూస్తూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఉన్నాడు కదా. కాబట్టి అలాంటి అనేక విషయాల్లో ఇది ఆఖరిది 13వ అంశం. 9వ అధ్యాయం. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశము అను సంగతిని, స్నేహము చేయుట అయినను ద్వేషించుట అయినను మనుషుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదు అను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింప పూనుకుంటుని. నీతిమంతులు జ్ఞానులు వారు చేసే క్రియలు ఇవన్నీ దేవుని వశములో ఉంటాయి. స్నేహము చేయడం ద్వేషించడం కూడా మనుషుల వశములో ఉండదు అన్నమాట ఆయన చెప్తున్నాడు, సొలొమోను చెప్తున్నాడు. అది అంతా వారి వలన కాదు అని ఈయన నా మనసు నిలిపి నేను కనుగొన్నాను అంటున్నాడు. అంటే ఒక్కోసారి మనం ఏదో మన స్వప్రయత్నం వలన కొంతమందితో స్నేహము చేద్దామని, లేదా కొంతమందితో మనము మాట్లాడకుండా ఉండడం అని అలా జరుగుతూ ఉంటుంది కదా. అది ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే అలా జరుగుతుందని ఈ మాటలను బట్టి మనకి తెలుస్తున్నాం. తర్వాత ఈ 2వ వచనంలో సంభవించినవి అన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకు దుష్టులకు, మంచివారికి పవిత్రులకును అపవిత్రులకును, బలు అర్పించిన వారికి బలులు అర్పింపని వారికి గతి ఒక్కటే. మంచివారికి ఎలాగునను పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగునను ఒట్టుకు భయపడు వారికి అలాగుననే జరుగు. అందరికీ ఒకటే గతి సంభవించి సూర్యుని కింద జరుగు వాటిలో ఇది బహు దుఃఖకరము. నీతిమంతులకి అనీతిమంతులకి, దుష్టులకి మంచివాళ్ళకి, పవిత్రులకి అపవిత్రులకి, బలులు అర్పించే వారికి బలులు అర్పించని వారికి. అంటే ఇలాగా ఎందుకు అనుకుంటున్నారు అంటే మలాఖీ గ్రంథంలో కొంచెం జవాబు కనిపిస్తున్నాను. మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే అక్కడ దేవుని ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు. చూడండి 13 నుంచి చదువుతాను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గురించి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏమి చెప్పిదమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠుడు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొను. దేవుని ప్రజలే ఇలా చెప్పుకుంటున్నారు, దేవుని సేవ చేయడం వేస్ట్, ఆజ్ఞలు గైకొన్న వారికి గైకొనని వారికి కూడా ఒకేలాగా జరుగుతుంది, ఒక రకం చెప్పాలి దుష్టులే బాగా ఉన్నారు అన్నట్టుగా దేవుని ప్రజలు ఇస్రాయేలీలు కదా, మలాఖీలు ఇస్రాయేల్ ప్రజలే అలాగా. కాబట్టి అలాగా ఒక జవాబు ఏంటండి,
నీతిమంతులకు జరిగినట్టుగా దుష్టులకి జరుగుతుంది. అంటే నీతిమంతులకు జరిగే మేళ్ళు దుష్టులకు జరుగుతుంది, దుష్టులకు జరిగే కీడులు ఒక్కోసారి నీతిమంతులకు కూడా జరుగుతుంది. అది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అంటే పాజిటివ్గా నీతిమంతులకి జరగాల్సిన మేళ్ళు దుష్టులకు కూడా ఎందుకు జరుగుతాయంటే, ఆ దుష్టులు నేను ఇంత దుష్టత్వంలో ఉన్నప్పటికీ దేవుడు నాకు ఇంత మేలు చేశాడు అని అలాగైనా కృతజ్ఞతాభావంతో దేవుని వైపు మళ్ళుకోవడానికి ఒక ఆఖరి అవకాశముగా దేవుడు దుష్టుల జీవితంలో కొన్ని మేళ్ళు ఉపకారాలు అనుమతించవచ్చు. అది అదొక కారణం అన్నమాట. నీతిమంతులకు జరిగే మేలులు ఉపకారములు దుష్టులకు కూడా ఎందుకు జరుగుతాయి అంటే, బైబిల్లో ఉందిగా కొత్త నిబంధనలో మనకి ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుడిని ఉదింపు చేస్తున్నాడు, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నాడు అని ఉంది కదా. అంటే ఆయన అందరికీ ఉపకారి అయిన దేవుడు కాబట్టి ఆయన అలాగా చేస్తా ఉంది. వాళ్ళను కూడా తన యొక్క ప్రేమ పూరితమైన కార్యాల ద్వారా, తన మంచితనం ద్వారా వాళ్ళను కూడా తన వైపు మళ్ళించుకోవాలని దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే ఈ చిన్నవారిలో ఒక్కరూ నశించుట పరలోకమందున నా తండ్రి చిత్తము కాదు అన్నాడు. కాబట్టి ఏ విధము చేతనైనా కొందరిని దేవుడు తన వైపు తిప్పుకునే క్రమములో నీతిమంతులైన వాళ్ళకి జరగాల్సిన మేలు ఉపకారములు మంచి ఒక్కొక్కసారి దుష్టుల విషయంలో కూడా జరుగుతుంది. అది ఇక దుష్టులకి జరగాల్సిన కీడు ఒక్కొక్కసారి నీతిమంతులకి కూడా జరుగుతుంది. ఎందుకు అది ఎందుకు దేవుడు అనుమతిస్తారంటే, ఈ నీతిమంతులుగా ఉండే వాళ్ళ యొక్క నీతికి పరీక్షగా పరిశోధనగా యోగు జీవితంలో జరిగాయి కదా. ఆయన యథార్థపడుతున్నాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అని చెప్పిన దేవుడే మరి ఆయన అనుమతించాడుగా ఒకనొక సందర్భంలో సైతాను సవాలు చేసిన సందర్భంగా. ఆ యోగు ఓరకే నీ యందు భయభక్తులు కలిగి లేడు, నువ్వు ఆయన చుట్టూ కంచేశావు, ఆయనకున్న సమస్తాన్ని నువ్వు దీవిస్తున్నావు, అందువలన ఆయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, లేకపోతే ఎప్పుడో నిన్ను విడనాడు వెళ్ళిపోతాడు అని సైతాను సవాలు చేశాడు. ఆ సమయంలో దేవుడు ఆ నీతిమంతుడైన యోగు జీవితంలోకి ఆ బాధలు ఆ కష్టాలు ఆ నష్టాలు ఆ మరణాలు వాటన్నిటినీ దేవుడు అనుమతించాడు. అది దేవుడికి సైతానికే తెలుసు. ఇక భూలోకంలో ఎవరికి తెలియదు, దేవదత్తులకు కూడా తెలియదు. కాబట్టి భక్తులు చూసారా దాని వలన ఏమైంది, నేను శోధింపబడిన తర్వాత సువర్ణము వల్లే కనబడుతున్నాను అని యోబు అన్నాడుగా. కాబట్టి ఆ యోబులో ఆయన వంటి వాడు ఎవడునూ లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇక ఆయన గురించి మనం ఇంకేమీ ఎన్నిక చేయడానికి ఏమీ లేదు. అయినప్పటికీ ఆయనలో కూడా మరి అంత భక్తిపరుడై ఉండి కూడా నేను ఇదిగో నేను వెళ్తుండి అని తను తాను తన భక్తిని తన నీతిని గురించి అతను అసహించుకునే విధంగా అయ్యాడు. మరి అలాగా శోధింపబడిన తర్వాత అది వరకు 7000 గొర్రెలు ఉన్నాయి, ఇప్పుడు 14000 గొర్రెలే. అంటే మన మీదకి రెట్టింపు ఆశీర్వాదం రావడం గురించి దేవుడు అలాగా దుష్టులకి సంభవించే కష్ట నష్టాలు బాధలు శోధనలు నీతిమంతులుగా ఉండే వాళ్ళ మీద కూడా దేవుడు అనుమతిస్తాడు. అది మనం తెలుసుకోవాలి. అంతేగాని దేవుడు లేడని గాని ఆయన సింహాసనం మీద గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్ అంటారు భక్తులు. ఎన్నో అస్తవ్యస్తమైన అవకతవకలు లోకంలో ప్రపంచంలో కుటుంబాల్లో సంఘాల్లో జరుగుతున్నప్పటికీ గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. ఆయన తన సింహాసనం మందు ఉన్నాడు, ఆయన చెడ్డవారిని మంచివారిని పరిశీలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో నీతిమంతులైన వాళ్ళు ఇంకొంచెం నీతిమంతులుగా అవడానికి, దుష్టులు మరింత దుష్టులుగా అవడానికి
దేవుడు ఆ పరిస్థితుల్ని అలాగా అనుమతించాడేమో మనకు తెలియదు. కాబట్టి మనము తొందరపడి ఆ దేవుని దూషించడం కానీ అపార్థం చేసుకోవడం కానీ చేయకూడదు అని మనం తెలుసుకోవాలి. కాదు తెలియక ఇదిగో ఇలాగా అనుకుంటున్నారు అన్నమాట. అందరికీ ఒకటే గతి, బలి అర్పించిన వాళ్ళకి ఒకటే, బలి అర్పించిన వాళ్ళకి కూడా ఒకటే అని అలాగా అనుకుంటారు. మూడవ వచనం, అందరికీ ఒకటే గతి సంభవించను, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం. ఇది చాలా దుఃఖకరమైన సంగతి అని అంటే సూర్యుని కింద వాళ్ళకి ఇంక అదే కనిపిస్తుంది. కానీ దేవుడు ఇహలోక పరలోకాలను దృష్టిలో పెట్టుకొని ఆయన కార్యాలు మనుషుల విషయంలో జరిగిస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఏబేలు ఉన్నాడు, ఆయన శ్రేష్టమైన బలి అర్పించాడు. ఆ శ్రేష్టమైన బలి అర్పించినందుకు ఆయనకి ఏమిటి ప్రతిఫలము? అన్న చేతిలో చచ్చిపోవడమా, చంపబడమా? భూ సంబంధంగా ఆలోచన చేస్తే హేబేలుకి భూ సంబంధంగా ఏం మేలు జరిగినట్టు? శ్రేష్టమైన బలి అర్పించిన హేబేలుకి ఏమీ లేదు. అయితే ఒకసారి ఒక అమ్మాయి అడిగింది కూడా, అద్దెంకిలో బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఒక బీటెక్ చదివిన అమ్మాయి అడిగింది, హేబేలుకి ఏమిటండి ప్రయోజనం కలిగింది శ్రేష్టమైన బలి అర్పించిన అంటే? అప్పుడు నేను చెప్పాను, జీవగ్రంథంలో మొట్టమొదటి పేరు ఎవరు ఉంటుంది, ఎవరి పేరు ఉంటుంది? ఆదాము పేరు కూడా ఉండదు, హేబేలు పేరు ఉంటుంది మొట్టమొదటి హతసాక్షి. కాబట్టి దేవుడు హేబేలును ప్రేమించి జీవగ్రంథములో ఏదో టాపర్ అంటారు చూసారు, ఐఏఎస్ టాపర్ అన్నట్టుగా, బుక్ ఆఫ్ లైఫ్ టాపర్ హేబేలు. ఆ స్థాయి దేవుడు ఆయనకి ఇవ్వాలని అలాగ పరిస్థితిని అనుమతించాడు. కాబట్టి మనము తొందరపడకూడదు. దేవుడి కార్యాలని విమర్శ చేయడానికి మనము తొందరపడకూడదు. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయముందు వెర్రితనము ఉంది, తరువాత వారు మృతుల యొద్దకు పోవదు. ఇదియును దుఃఖకరం. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది అంట. మనకు 17:9 ఉంది కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. ఆదికాండము 6 అధ్యాయంలోనే మనం చూస్తే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఆదికాండం 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అని ఉంది. ఆదికాండం 6:5 మానవుని పరిస్థితి ఇది. ఇదిగో ఈ ప్రసంగి గ్రంథం 9 అధ్యాయాలు కూడా ఇది, నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారి బ్రతుకు కాలం అంతి వారి హృదయం ముందు వెర్రితనం ఉంటుంది, తర్వాత వారు మృతుల యొద్దకు పోవద్దు. ఇది దుఃఖకరం. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగదు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కాదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటితో దేని అందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. అంటే మనిషి ఎవరో కొద్దిమంది తప్పిస్తే ఎక్కువ మంది ఎక్కువ కాలం బతకాలనే కోరు, ఎక్కువ కాలం బతకాలనే కోరు. అదే చెప్తున్నాడు, బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ, ఇంకా ఈ లోకంలో ఇంకా ఏమేమి వింతలు జరుగుతాయో చూద్దాం అన్నట్టుగా. ఎవరో కొద్దిమంది మనో నిబ్బరం లేని వాళ్ళు ఈ కష్టాలతో ఈ బాధలతో ఎందుకు ఈ బతుకు అని జీవితాన్ని అంతం చేసుకుంటారు. కానీ ఎక్కువ మంది ఇంకా బతకాలని, ఇంకా ఏమేమి వింతలు విడ్డూరాలు ఈ లోకంలో చూడాల్సి వస్తుంది, చూడగలుగుతాము అని అనుకుంటారు. చాలా చాలా చూస్తానే ఉన్నాం కదా మనం. ఒకప్పుడు రాజులు చక్రవర్తులు పొందని సుఖాలు మనం పొందుతున్నాం ప్రకటించి. ఒకకాలం రాజులకి వాళ్ళకి చెలికత్తెలు ఉంటారు ఇసరడానికి,
మనకు అలాంటి అవసరం లేదు. ఫ్యాన్లు వేసుకుంటున్నాం, ఏసీ వేసుకుంటున్నాం, మరి ఇలాంటి సౌకర్యాలని మనం పొందగలుగుతాం. అలాగే అనమాట, అలాగా మరి విమానాల్లో ప్రయాణం చేయడం, అంతరిక్షానికి వెళ్ళడం, ఇవన్నీ మరి ఒకప్పుడు ఎవరికి ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి బతికి ఉండడాన్ని ఎక్కువ కోరుకుంటారు. చచ్చిన సింహం కంటే బతికి ఉన్న కుక్క మేలు కదా. సింహం చచ్చిపోయింది, జీవం లేదు, దానికంటే బతికున్న కుక్క మంచిది, మేలు అంటారు. బతికి ఉండే వాళ్ళకి తాము చస్తామని తెలుసు, అయితే చచ్చిపోయిన వాళ్ళకి ఏమీ తెలియదు. వారి వేలు మరోబడు, వారి పేరు మరోబడదు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు మహామహులు చాలా మంది ఉన్నారు, కానీ ఎంతమంది పేర్లు మనం స్మరించుకుంటున్నాం? వాళ్ళ జయంతిని, వర్ధంతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. స్వాతంత్ర పోరాటంలో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో గాంధీ గారి గురించి, మరొకరి గురించి మనం తలంచుకుంటున్నాం, ఏదో వేళ్ళ మీద లెక్కించుకున్నాం, వారిని తలంచుకుంటున్నాం. కానీ వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు, వాళ్ళందరూ మరోబడ్డారు కదా, అలాగే వారికి ఇక ఏ లాభము కలగదు అంటారు. వారికి ప్రేమింపరు, చచ్చిపోయిన వాళ్ళు ఇక ప్రేమింపరు, పగబెట్టుకోరు, అసూయ పడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని అందు వారికి ఎప్పటికీ వత్తు లేదు. ఇది కరెక్ట్గా, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి ధనవంతుడు లాజరు, యేసు ప్రభు అది చెప్పింది యేసు ప్రభు. మరి చచ్చిపోయిన ధనవంతుడు ఏం చేస్తున్నాడు పాతాళంలో? నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఇక్కడికే వస్తారు, అది కూడా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ లాజర్ని పంపించి వాళ్ళకి సువార్త చెప్పించు అని అబ్రహాంని అడుగుతున్నాడు. అంటే అతడు చచ్చిపోయి ఇతనే ఉన్నాడు, ప్రేమింపరు, ప్రగపెట్టుకునరు, అసూయపడరు అంటున్నారు. మరి ఆయన చచ్చిపోయి పాతాళంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆ ధనవంతుడికి తన సహోదరుల మీద ప్రేమ ఉంది. వాళ్ళు, నేను ఈ పాతాళంలో ఈ యాత్ర పడుతున్నాను, కనీసం వాళ్ళైనా ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండు అని కోరుతున్నాను. మరి ఇతనికే ఇంత ప్రేమ శ్రద్ధ ఉంటే తన సహోదరుల మీద, మరి పరలోకంలో ఉండే మన వాళ్ళకి ఉండదా? వాళ్ళు కూడా ఇలా ఆలోచించరా? అంటే అలాంటి సందర్భం మనకేమీ కనిపించలేదు, కానీ మరి వాళ్ళు కూడా ఆలోచించారు. ధనవంతులు ఆలోచించినట్టుగా వాళ్ళు కూడా ఆలోచిస్తారుగా. కాబట్టి ప్రేమింపరు, పగబెట్టుకునరు, అసూయపడరు, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అనుకో. అంటే సూర్యుని కింద జరిగే అనేక అనేక విషయాల గురించి ఈయన తన ఒపీనియన్స్ చెప్తున్నారు. అంటే అన్ని వేళలా ఈయన ఒపీనియన్స్ కొత్త నిబంధన వాక్యపు వెలుగులో చూసుకున్నప్పుడు అది కరెక్ట్ కాదని మనకి అర్థం అవుతుంది అనమాట. అందుకని ఏం చెప్తున్నాడు ఈయన, చచ్చిపోయిన తర్వాత ఇంకేం లేదు. కాబట్టి 7, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షారసము తాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించాను, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రము ధరించుకోము, నీ తలకు నూనె తక్కువ చేయ. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. నీ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకునే దానిని అంతటికీ అదే నీకు కలుగు భాగము అంట. కాబట్టి నీ కష్టార్జితంతో, నువ్వు సంపాదించుకున్న డబ్బుతో, నీ సంసారం, అన్నపానాలు పుచ్చుకోవడం, నీ భార్యతో సంతోషించడము చెయ్యు అని అంటున్నాడు. అంటే ఇదే దక్కుదల, ఇంక లేదు అన్నట్టు భావన వస్తుంది కదా. అలా కాదు కదా, ఇదే కాదు కదా. మరణానంతర జీవితం అనేది ఒకటి ఉన్నది కదా. అంటే ఇతను కొత్త నిబంధన వెలుగులో చూస్తే ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. ఇదేనా ఈ లోకంలో అనుభవించేదేనా మనకు దక్కేది, ఇంక ఏమి లేదా? ఇదే నీకు దక్కుదల అని చెప్పడం వలన ఇక మరణానంతరం ఇంకేమీ లేదు మనకి. మనం ఆశపడదగినది, కోరదగినది, నిరీక్షించదగినది మరేమి లేదు అని చెప్తున్నాడు. కాబట్టి అది కరెక్ట్ కాదు. 10, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళం నందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదంటున్నాడు. మళ్ళీ ఏదన్నా కష్టపడదలుచుకుంటే ఇక్కడే కష్టపడు. నువ్వు పోయే ఆ పాతాళంలో పని లేదు, ఉపాయం లేదు, తెలివి, జ్ఞానం ఏమి ఉండవు అక్కడ. ఎలా చెప్పగలడు ఇతను? ఇతడు సూర్యుని కింద జరిగే సంగతులే కదా అతడు ఆలోచిస్తున్నాడు. పాతాళంలో సంగతి తనకి ఎలా తెలుస్తుంది? తెలియదు ఇతను. కాబట్టి ఈయన ఊహ కరెక్ట్ కాదు. 11, మరియు నేను ఆలోచింపగా
సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడి ఏమి తెలియబడను? వడిగల వారు పరుగులో గెలవరు. బాగా స్పీడ్గా పరిగెత్తేవాళ్ళు పరుగు పందెంలో గెలవరండి. బలము గలవారు యుద్ధమునందు విజయం అందరు. బలంగా ఉండేవాళ్ళు యుద్ధంలో జయం సాధించరు. జ్ఞానం గలవారికి అన్నం దొరకదు. బుద్ధిమంతులు ఒకటి వలన ఐశ్వర్యం కలగదు. తెలివి గలవారికి అనుగ్రహం దొరకదు. ఇవి అన్నీ అదృష్ట వశము చేతనే, కాల వశము చేతనే అందరికీ కలుగుచున్నవి. అంటే లోకంలో జరిగేటటువంటి ఒక సందర్భం ఆయన చెప్తున్నాడు. చూడండి, ఆమోస్ గ్రంథము 2:14-15 అప్పుడు అతి వేగి ఎగువాడు తప్పించుకొన జాలక పోవును, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకున్న జాలకు, బలాఢ్యుడు తన ప్రాణమును రక్షించుకున్న జాలకుండు, విలుకాడు నిలువ జాలక పోవును, వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును, గుర్రము ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. మరియు ఆ దినమందు బలాఢ్యుల్లో బహుధైర్యం గలవాడు దిగంబరివై పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. అంటే యెహోవా దినములో బహుశా ఇలాగా జరుగుతుంది అన్నమాట. అంటే బాగా వడిగా పరిగెత్తే వాళ్ళు గెలవరు, బలం గలవారు ఓడిపోతారు. బైబిల్లో కూడా యుద్ధమునకు రథము ఆయత్తపరచుట కద్దు, కానీ జయాపజయాలు దేవుని వశం అనే మాట సామెత గ్రంథంలో ఎక్కడ కనిపిస్తుంది. యుద్ధంలో యుద్ధానికి రంగం సిద్ధం చేస్తారు, రథాలు గుర్రాలు సిద్ధం చేస్తారు, కానీ జయము దేవుడే. ఆ జయము అనుగ్రహించేది దేవుడే. కాబట్టి ఇక్కడ ఇంతకు ఏం చెప్తున్నాడు ఈ ప్రసంగిలో, వడిగల వారు గెలవరు, తెలివైన వాళ్ళకి అన్నం దొరకదు అని చెప్తూ, మరి ఎవరికి దొరుకుతుంది అన్నీ అంటే, ఇవి అన్నీ అదృష్ట వశము చేతనే, కాల వశము చేతనే అందరికీ కలుగుతుంది. అదృష్టం అంటే దృష్టము అనేది కనపడేది, అదృష్టం అంటే కనబడని, అంటే కడబడని శక్తి వ్యక్తి ద్వారా ఇవన్నీ జరుగుతా ఉంటాయి. అంతేగాని వడిగలవారు, బలము గలవారు, తెలివి గలవారు ఈ లోకంలో వర్ధిల్లడం, గ్యారంటీగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం జరగదు. ఇవన్నీ కంట్రోల్ చేసేది ఒక అదృశ్యమైన శక్తి, ఒక వ్యక్తి అని ఇతడు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాడు. 12 తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. మనుషులకి తమ కాలం ఎప్పుడు, ఎప్పుడు తాము ఈ లోకం వదిలిపెట్టాలి అనే సంగతి తెలియదు. వాళ్ళు చాలా కాలం ఉంటుంది అనుకుంటారు, ఇంకా నాకు చాలా టైం ఉంది అనుకుంటా ఉంటారు. మా ఫ్రెండు, నా క్లాస్మేటు, రూమ్మేటు లాస్ట్ ఇయర్ చనిపోయాడు. ఆయన 2 వెళ్ళాలి, ఆయన ఒక పెళ్ళి, ఇంకో దగ్గర చచ్చిపోయిన సందర్భం. ఈ 2 వెళ్ళడానికి మొహం కడుక్కొని ప్యాంట్ వేసుకుంటున్నాడు. వాళ్ళ అబ్బాయిని బండి తయారు చేయమంటున్నాడు, స్కూటర్ రెడీ చేయమంటున్నాడు. ప్యాంట్ వేసుకున్న టైంలో సడన్ గా ఒకలాగా ఉంది, ఏదో నొప్పిగా ఉంది. హార్ట్ పేషెంట్ యాక్చువల్గా. ప్యాంట్ వేసుకున్న టైంలో అలాగే ఉండి, అరే నాకేందో ఒకలాగా ఉందిరా, అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి తీసుకుపోదరా అంటున్నాడు. అంటున్నాడు అంటున్నాని పడిపోయి చచ్చిపోయాడు. నాకు బిఏలో నా రూమ్మేట్, చర్చ్మేట్ ఆదాము అని అలా చచ్చిపోయాడు. ఎలా చనిపోయాడు అని అడిగితే చెప్తున్నాను, ఇట్లాగా బట్టలు వేసుకుంటూ నన్ను బండి తీయమంటున్నాడు, ఈలోపు సడన్ గా నొప్పి వచ్చింది, అరే నాకేందో నీరసంగా ఉంది, ఒకలాగా ఉందిరా, హాస్పిటల్ తీసుకెళ్ళరా అన్నాడు. ఈలోపు అవన్నీ చేసేలోపే చచ్చిపోయాడు. అట్లా ఉంటాయి అన్నమాట నరులు. తమ కాలము ఎప్పుడు వచ్చునో ఎరగరు, మనకు తెలియదు. చాలా ప్రణాళికలు మనం వేస్తుంటాం, మరణం మనకి చాలా దూరంలో ఉందని మనం అనుకుంటాం, చాలా దూరంలో ఉందనుకుంటా.
మరుక్షణంలోనే ఉన్నది అనే సంగతి మనకు తెలియదు. అలా ఉంటాయి అన్నమాట. బాధ చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చిక్కుపడుదురు. చేపలు వలలో చిక్కుకున్నట్టు, పిట్టలు వలలో పట్టుబడినట్టు ఒకనొక అశుభకాలమున హఠాత్తుగా వచ్చేస్తారు. ఒకసారి TV9లో ఒక చర్చ జరుగుతుంది, నేను చూస్తున్నాను ఆ చర్చ. చూస్తూ చూస్తుండగా ఒక ఆయనకి మాట్లాడుతూ మాట్లాడుతుండే ఒక పక్కకు ఒరిగిపోయారు. రజనీకాంత్ అతను పట్టుకున్నాడు కదా, ఏమండి అని పట్టు ఒరిగిపోయారు, అంతే చచ్చిపోయాడు. చర్చిలో పాల్గొనడానికి వచ్చాడు. అట్లా ఉంటాయన్నమాట. 13వ వచనం, 9వ అధ్యాయం 13వ వచనం, మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానం అని తలంచి ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడు. ఒక విషయం చెప్తున్నాడు, ఏమిటదండి 14వ వచనం, ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండేది, దాని యందు కొద్ది మంది కాపురం ఉండేది, దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించాడు. అయితే అందులో జ్ఞానము గల ఒక భేదవాడు ఉంది, తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించాడు. అయినను ఎవరునూ ఆ భేదవాడిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. కాగా నేను ఇట్లా అనుకుంటాను, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని భేదవారి జ్ఞానము తృణీకరింపబడు, వారి మాటలు ఎవరినూ లక్ష్యము చేయ. బలము కంటే జ్ఞానము శ్రేష్టమే అని ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక చిన్న పట్టణం ఉంది, ఆ పట్టణం మీదకి ఒక గొప్ప రాజు దాడి చేయడానికి వచ్చాడు. ఆ సమయంలో ఏం చేయాలో పట్టణస్థులకి ఎవరికి తోచలేదు. అక్కడ ఒక పేదవాడు జ్ఞానము గలవాడు ఒక సలహా చెప్పాడు. ఆ సలహా ప్రకారం చేసి వాళ్ళు ఆ చిన్న పట్టణస్థులు కాపాడబడ్డారు. అయితే ఆ తర్వాత ఆ అతన్ని అందరు మర్చిపోయారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది అనమాట, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని భేదవాని జ్ఞానము ఎన్నిక చేయబడదు. చూసారా, ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో అగ్రవర్ణం అనే వాళ్ళు ఒక డాక్టరు ఓ మినిస్టరు అయితే అతనికి ఇచ్చే ఘనత గౌరవము ఒక మామూలు తక్కువ కులానికి చెందినవాడు డాక్టర్ అయినా కలెక్టర్ అయినా అతనికి అంత విలువ ఉంటుందా? కలెక్టర్ మినిస్టర్ ముఖ్యమంత్రి అయినా సరే ఆ విలువ ఉంటుంది. అంబేద్కర్ అనే ఆయన ఒక అమెరికాలో చదివి వచ్చి బరోడా మహారాజా తను చదివించాడు కదా, ఆయన తాలూకా దివానంలో ఒక ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ ఉంటే నౌకర్ కూడా అగ్రవర్ణానికి ఒక నౌకర్ కూడా ఆయన దగ్గరికి ఫైల్ తీసుకెళ్ళి ఇచ్చేవాడు కాదట, విసిరేసేవాడు, ఫైల్ విసిరేసేవాడు ఆయన టేబుల్ మీద పడేటట్టు. ఏంటి అలాగా దగ్గరకు వచ్చి పెట్టచ్చు కదా అంటే, నేను అగ్రవర్ణస్తుడిని నువ్వు తక్కువ కులస్తుడివి, నేను అలా ఎందుకు చేస్తాను అన్నాడంట. అలాగా చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. మరి ఆయన ఎంత చదువు చదివాడు, ఎన్ని డిగ్రీలు ఆయనకు ఉన్నాయి? అదనమాట, జ్ఞానము శ్రేష్టమే కానీ పేదవాని జ్ఞానము ఎన్నిక చేయాలి. డాక్టర్ని తీసుకోండి, మినిస్టర్ని తీసుకోండి, కలెక్టర్ని తీసుకోండి, వాళ్ళని అలాగా అవమానపరుస్తుంటారు. మిగతా అంటే వాళ్ళు అంత జ్ఞానం కలెక్టర్ అవ్వడం అంటే సామాన్యమైన విషయమా? మరి అలాగనమాట. అంటే జ్ఞానము గొప్పదే కానీ గొప్ప వాళ్ళకు ఉండే జ్ఞానము జ్ఞానంగా పరిగణించబడదు, కానీ పేదవాళ్ళకు ఉండే జ్ఞానాన్ని లోకం గుర్తించదు, సన్మానించదు, గౌరవించదు. అది 16వ వచనం, కాగా నేను ఇట్లా అనుకుంటుని బలము కంటే జ్ఞానం శ్రేష్టమే కానీ భేదవారి జ్ఞానము తృణీకరింపబడదు, వారి మాటలు ఎవరూ లక్ష్యం చేయరు, పేదవాళ్ళ జ్ఞానాన్ని ఎవరూ లక్ష్యం చేయరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టం. ఏలేవాడి కేకల కంటే జ్ఞానుల మాస్టులు శ్రేష్టం కాదు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టం. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరిపేస్తాడు వాడి పాప కార్యాల వలన.
కాబట్టి అలాగా జరుగుతూ ఉంటుంది.